తిరిగి వార్తలకు స్వాగతం. దగదర్తి మండలం పెద్దపుత్తేడులో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు హుదూద్ తుఫాన్ బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు కలెక్ట్ చేసాం. ఒక్క ఈ ఉన్నత పాఠశాల నుంచే, ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచే ఈ విధంగా కలెక్ట్ చేయడం అనేటువంటిది చాలా హర్షించదగినటువంటి అంశం. మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇచ్చినటువంటి గ్రామస్తులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా మీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా విద్యార్థులు, అలాగే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వాళ్ళందరూ కూడా మీ సభాముఖంగా పల్లెపాటిలోని గాంధీ ఆశ్రమాన్ని టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ వెల్లడించారు. గాంధీ ఆశ్రమంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షను నిర్వహించి ఆశ్రమ అభివృద్ధికి సూచనలు, సలహాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకూరుపేట మండలం పల్లెపాడు గ్రామంలో ఉన్న గాంధీ ఆశ్రమంలో జిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి, శాసనమండలి సభ్యులు విటపు బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్యే మాగుంట పార్వతమ్మ, రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు గజల్ శ్రీనివాస్, స్వాతంత్ర సమరయోధులు లవణం, రెవెన్యూ, ఇరిగేషన్, హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు. గాంధీ ఆశ్రమాన్ని ఎలా అభివృద్ధి చేయాలి అనే దానిపై వారితో చర్చించారు. ఆశ్రమం నెలకొని పనిచేస్తున్నప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆయన కొద్ది అవమానకరంగా కూడా ఉన్నారు. ఆ టైంలో మేము విద్యార్థులే చదువుతున్నప్పుడు అక్కడ విద్యార్థులుగా మేము అప్పటి నుంచి ఇక్కడ వస్తూ పోతూ అలా గాంధీ ఆశ్రమంతో పరిచయం సార్. ఎందుకయ్యా అంటే పని ఉంది సార్, రండి. తీరా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా రామచోడవరంలో వెళ్తే ఒక మూల సమావేశం అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆశ్రమాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించామని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్గా తీర్చిదిద్ది గాంధీ జ్ఞాపకాలను చిన్నారులకు తెలియజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులను భాగస్వామ్యులు చేస్తామన్నారు. గాంధీ ఆశ్రమానికి తీసుకునొచ్చి ఏమి తెలియజేయాలి, అట్లాగే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇతర రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ తీసుకునొచ్చి ఏం యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయాలి, సెమినార్స్ లేకపోతే ఇక్కడ తీసుకునొచ్చి ఒక వన్ డే కానీ టూ డేస్ కానీ ఉన్నప్పుడు ఒక లైఫ్ కానీ గాంధీ లైఫ్ అలవాటు చేసే విధంగా ఈ యొక్క ఆశ్రమాన్ని రూపు దిద్దాలన్న ఉద్దేశంతో సూచనలన్నీ కూడా వచ్చున్నాయి. మొత్తం మీద ఏ కార్యక్రమం చేపట్టినా కూడా గాంధీ గారి యొక్క ఆలోచనలు అనుగుణంగా ఈ కార్యక్రమాలు చేపట్టే విధంగా మనం దీన్ని రూపుదిద్దడం చేస్తాము. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ రాజారామిరెడ్డి, ఆయన సతీమణి ఉషారాండను పలువురు విద్యావేత్తలు నెల్లూరు స్వర్ణవేదికలో ఘనంగా సన్మానించారు. విద్యా విద్యార్థుల నాడి తెలిసిన అధికారిగా ఆయన యూనివర్సిటీకి చేసిన సేవలు అభినందనీయమని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలకు చెందిన వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్లు, రిజిస్ట్రార్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మితిమీరిన వేగంతో వస్తున్న వోల్వో బస్సు ట్రాక్టర్ నుండి కొంది. ఈ ఘటన నాయుడుపేట జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. వివరాలకు వెళితే జాతీయ రహదారిపై మల్లాం వద్ద ఓ ట్రాక్టర్ మట్టిలోడుతో వెళుతోంది. ఇంతలో విజయవాడ నుంచి నెల్లూరు మీదుగా బెంగళూరుకు వెళ్తున్న వోల్వో బస్సు మితిమీరిన వేగంతో ట్రాక్టర్ నుండి కొంది. దీంతో అదుపు తప్పి డివైడర్ను దాటుకుని పర్లాంగు దూరంలో ఆగిపోయింది. బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరు చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడగా ట్రాక్టర్ డ్రైవర్ నర్సయ్య తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నెముక విరిగిపోవడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ్ నిలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్తీక దీపాలను వెలిగించి కుంకుమతో పూజలు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సాయి సత్సంగ నిలయంలో కార్తీక పౌర్ణమిని భక్తులు వేడుకగా జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని
పంచబిల్వ అర్చన రుద్రాభిషేకం చేపట్టారు. కార్తీక మాస విశిష్టతను, కార్తీక పౌర్ణమి నిర్వహించే పద్ధతులను పండితులు వివరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నెల్లూరు మూలపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి సేవలో మంత్రి నారాయణ తరించారు. ఆలయానికి చేరుకున్న ఆయన కార్తీక దీపాలు వెలిగించారు. నెల్లూరు మూలపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని మంత్రి నారాయణ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కార్తీక దీపాలు వెలిగించారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యేలు బీదా మస్తాన్రావు, పరసారత్నం, నేతలు చాట్ల నరసింహారావు తదితరులు ఉన్నారు. ఆలయ ఈవో కోవూరు జనార్దన్ రెడ్డి, చైర్మన్ ఆల్తూరు గిరీష్ కుమార్ రెడ్డిలు ఆయనకు ప్రసాదాలను అందజేశారు. బోలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నెల్లూరు ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యే అనిల్, సంజీవయ్యలు కార్తీక దీపాలు వెలిగించారు. మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కిలివెట్టి సంజీవయ్యలు ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానానికి చేరుకున్న వీరు తొలుత పరమేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించిన వీరు నూనెలో చంద్రుని దర్శించుకున్నారు. వీరి వెంట కార్పొరేటర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పోలుపైన రూప్ కుమార్ యాదవ్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మూలాపేటలో వెలసిన శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశ దీపాలు వెలిగించి చంద్రదర్శనం చేసుకున్నారు. మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామివారి సేవలో తరించారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులు. ఆలయానికి చేరుకున్న వీరు పరమేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం ఆకాశ దీపం వెలిగించారు. నూనెలో చంద్రుని దర్శించుకున్న వీరు పరమేశ్వరునికి సహస్రనామార్చనలు చేపట్టారు. వీరి వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అది కొంచెం జనకండి.